మౌనంతో పార్టీని ముంచేస్తున్న పవన్ పవన్ కళ్యాణ్ మౌనం ఆయన సొంత పార్టీ జనసేనకు నష్టం తెస్తోంది మూడవ ప్రత్యామ్నాయమంటూ కోటలు దాటేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆచరణకు వచ్చేసరికి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు టీడీపీ వైసీపీలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పోరాటం సాగించి ఉంటే ఈ పార్టీకి జనసేన బలపడేది కానీ ఆయన అలా చేయలేదు క్షేత్రస్థాయిలో తాను బలపడేందుకు ప్రయత్నించకుండా కేవలం వైసీపీని తిట్టడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు టీడీపీ బలంగా ఉంటే జనసేన కూడా ఉన్నట్లే అని ఆయన ఆలోచిస్తున్నట్లున్నారు గత ఎన్నికలలో టీడీపీతో జనసేన లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందన్న ప్రచారమే చివరికి పవన్ను కూడా రెండు చోట్ల జనం ఓడించేందుకు కారణమైంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతోంది చంద్రబాబు నాయుడిపై నూట పద్దెనిమిది కోట్ల ముడుపులకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తాయి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంతో ఇంతకాలం ఆయనపై అవినీతి ఆరోపణలకు బలం కలిగింది ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎందుకు మాట్లాడడం లేదని పవన్ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుకు దత్తపుత్రుడు కావడం వల్లే నోరు తెరవడం లేదని పవన్ ధోరణిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రబాబుతో అధికారికంగా పవన్కు ఎలాంటి రాజకీయ అవగాహన లేదు మరోవైపు చంద్రబాబు తన పార్టీ అధికారంలోకి వస్తుందని అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ పోతున్నారు జనసేనతో ఏమాత్రం సంబంధం లేకుండా టీడీపీ నేతలు తమ పని చేసుకుపోతున్నారు టీడీపీ తమను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూ అభ్యర్థుల ప్రకటన కసరత్తు చేస్తుండటంతో జనసేన ప్రేక్షక పాత్రలో నిమగ్నమైంది రానున్న ఎన్నికలలో తమకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో తెలియదని కానీ చంద్రబాబు కోసం పవన్ మౌనాన్ని ఆశ్రయించడం ద్వారా జనసేనకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు రాజకీయాలలో ఒక అవగాహన లేకుండా తనకు తానుగా పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలబడడం విచిత్రమైన పరిస్థితి అని జనసేన నేతలు అంటున్నారు పవన్ కళ్యాణ్కు రాజకీయాలపై అవగాహన లేకపోవడం వల్ల జనసేన నష్టపోవాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు చంద్రబాబుకు ఐటీ నోటీసులు వస్తే పవన్ కళ్యాణ్ ఉలిక్కిపడే పరిస్థితి రావడం ఏంటో అంతు చెక్కడం లేదని జనసేన నేతలు చెబుతున్నారు ఏది ఏమైనా పవన్ మౌనం రాజకీయంగా తమకు తప్పగా నష్టం తీస్తుందనే అభిప్రాయానికి జనసేన నేతలు వచ్చారు